హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను కొంతమంది అడుగుతున్నారు అదేంటంటే, అన్న నిన్ను వొకేషనల్ కోర్స్ చేశాను, చేసిన తర్వాత ఏది చేస్తే బెటర్, డిగ్రీ చేయాలా డిప్లొమా చేయాలనేది. గైస్, ఇక్కడ వొకేషనల్ కోర్స్ అంటే డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. కొన్ని 3 నెలలు ఉంటాయి, కొన్ని 6 నెలలు ఉంటాయి, కొన్ని 1 ఇయర్ ఉంటాయి, కొన్ని 2 ఇయర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బేసికల్గా ఒక పాయింట్ తీసుకుందాం, అదే ఇంటర్ వొకేషనల్ కోర్స్ అంటే 10th తర్వాత చేసే వొకేషనల్ కోర్స్. అంటే మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఈసీ కాకుండా వేరే రకమైన వొకేషనల్ కోర్స్ ఉంటాయి కదా, వృత్తి విద్యా కోర్సులు, అది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, డైరెక్ట్ డిప్లొమాలో లేటరల్ ఎంట్రీ ఉంటుంది. సో వాటిలో డిప్లొమా మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేసేసి ఫైనల్గా వాళ్ళు డిప్లొమా కూడా కంప్లీట్ చేసుకున్న ఆలోచన వచ్చేస్తుంది అన్నట్టు, అంటే ఇంటర్ తర్వాత. సో వీళ్ళకి డిగ్రీ కూడా ఆప్షన్ ఉంటుంది. సో డిగ్రీ చేసిన మీరు ఏం చేయాలనుకుంటే, ఏదైతే టెక్నికల్ కోర్స్ చేశారో వాళ్ళు డిగ్రీ సైడ్ వెళ్ళే బదులు డిప్లొమా సైడ్ వెళ్ళండి. డిప్లొమా సైడ్ వెళ్తే మీకు నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. డిగ్రీ సైడ్ వెళ్ళినట్టయితే మీకు చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో మీకు నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్స్ చేయించడానికి కానీ చాలా తక్కువ ఎలాబొరేషన్ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ప్రకారం, ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేశారో దానికి రిలేటెడ్ కోర్సెస్ తీసుకొని మీరు డిప్లొమాలో జాయిన్ అవ్వండి. డిప్లొమాలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఆ తర్వాత మీరు డిప్లొమా పైన మీదే సెటిల్ అవ్వచ్చు. ప్రతి వొకేషనల్ కోర్సు డిగ్రీకి ఎలిజిబిలిటీ ఉండదు. సో బీఏ బీకామ్ కోర్సెస్కి మ్యాక్సిమం అన్ని వొకేషనల్ కోర్సెస్ ఎలిజిబిలిటీ ఉంటాయి. అండ్ బీఎస్సీకి రిలేటెడ్ కోర్స్ చేయాలంటే డిగ్రీలో ఖచ్చితంగా వాళ్ళు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే వొకేషనల్ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ లాంటివి చేసుంటే, అంటే బీఎస్సీకి వెళ్ళాలనుకునే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసుంటేనే వాళ్ళు ఆ డిగ్రీ బీఎస్సీలో జాయిన్ అవ్వగలుగుతారు. సో ఇవన్నీ ఎందుకు హెడేక్? సో డిప్లొమా చేసేసి ఆ డిప్లొమా 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మీరు జాబ్స్ ఎదుకోవచ్చు, లేకపోతే ఆ తర్వాత మీరు మళ్ళీ చదువుకోవాలనుకుంటే బీటెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు వొకేషనల్ కోర్స్ 2 ఇయర్స్ అనుకుందాం, డిగ్రీలో మళ్ళీ 3 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అవుతుంది. సపోజ్ మీరు డిప్లొమాలో జాయిన్ అయినట్లయితే వొకేషనల్ కోర్స్ 2 ఇయర్స్, డిప్లొమా 2 ఇయర్స్, ఆ తర్వాత ఇంజనీరింగ్ 3 ఇయర్స్ ఉంటుంది. ఓవరాల్గా మీకు ఎంత ఉంటుంది? 7 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఇయర్స్ డిలే అయిపోయినా మీకు వొకేషనల్ కోర్సు మీద ఒక సర్టిఫికేట్ వస్తుంది, అండ్ డిప్లొమా మీద ఒక సర్టిఫికేట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ బీటెక్ మీద కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే డిప్లొమా ఉండదు, ఓన్లీ డిగ్రీ ఉంటుంది, లేదంటే వొకేషనల్ కోర్సు సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ 3 విధాలుగా మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. సో ఇటు పోతే మీరు ఓన్లీ 2 విధాలకు జాబ్ ట్రై చేసుకోవచ్చు. సో నా సజెషన్ ప్రకారం, ఎవరైతే టెక్నికల్గా వొకేషనల్కి సంబంధించిన కోర్సెస్ చేస్తారో వాళ్ళు డిప్లొమాలో జాయిన్ అవ్వడమే కరెక్ట్. డిగ్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా పర్సనల్ బిజినెసెస్ కానీ, లేదంటే పర్సనల్ రియల్ ఎస్టేట్స్ కానీ, లేకపోతే ఇంకేం జాబ్ అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది నాకు అనుకుంటే అట్లా డిగ్రీలో జాయిన్ అవ్వడం బెటర్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది అంటే, వొకేషనల్ కోర్స్ ఎవరైతే టెక్నికల్ రిలేటెడ్ చేస్తారో వాళ్ళు డిప్లొమా చేయడమే బెటరు. సో గైస్, నా సజెషన్ మీకు అర్థమైనట్టుంది. అర్థమైనట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటి వరకు. బై బై గైస్.